హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక మంచి బ్యూటీ టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఈ ప్యాక్ అనేది మనము బ్రూ కాఫీతో ప్రిపేర్ చేసుకుంటామండి. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ షుగర్, ఒక తేనె ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఏంటంటే ముఖానికి పట్టించి ఒక 5 నిమిషాలు సర్క్యులర్ మోషన్లో కనుక మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది మృత కణాలు మొత్తం రిమూవ్ అయిపోతాయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే మన స్కిన్ అనేది ప్రకాశవంతంగా మెరుస్తూ ఉందండి. ఇలా కనుక మీరు 2 సార్లు చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ షుగర్ ఏంటంటే మన స్క్రబ్బింగ్గా ఉపయోగిస్తాం ఇస్తామండి. షుగర్ వల్ల మన స్కిన్ అనేది క్లియర్గా ఉంటుందండి. మనం ఇక్కడ తేనె అనేది యాడ్ చేసాం కాబట్టి తేనె ఏంటంటే చర్మ కణాలను టైట్ చేస్తుందండి. మన చర్మం అనేది స్మూత్గా మారుతుంది, స్కిన్ మ్యాజిక్ చేస్తుందండి. ఈ ప్యాక్ అనేది ముఖంలోని మురికిని తొలగిస్తుంది, తేనె తేమ నిలుపుతుందండి. మనకు ఈ ప్యాక్ ఏంటంటే ముఖంలోని మురికిని తొలగిస్తుందండి, మన స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంచుతుందండి, నల్లటి వలయాలు తొలగిస్తుందండి, మన చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. ఇలా చేస్తే క్షణాల్లో మన ముఖం అనేది తెల్లగా అందంగా మెరుస్తుందండి. ముడతలు, చర్మం ఎర్రగా మారడము ముఖంపై మొటిమలను తగ్గిస్తుందండి. మనం ఈ ప్యాక్లు కాఫీ పొడిలో ఏంటంటే ఒక 1 స్పూన్ షుగరు తేనె యాడ్ చేసాం కాబట్టి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి హనీ ఏంటంటే మన స్కిన్ని టైట్నింగ్ చేస్తుందండి. పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు ఏంటంటే మన స్కిన్ అనేది డ్రై కాకుండా చేస్తుందండి. ఈ కాఫీ పొడి ఏంటంటే మన స్కిన్కి ఎంతో మంచిదండి. బయట ఉన్న పొల్యూషన్కి స్కిన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుందండి. కాఫీలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కాఫీ ప్రొడక్ట్స్ అనేవి స్కిన్ని కాపాడుతాయండి, మన స్కిన్ని స్మూత్ చేస్తుందండి. ఈ ప్యాక్ అనేది ఈ కెఫిన్ ఉంటుంది కదా కాఫీలో, ఇదేంటంటే టిష్యూ రిపేర్కి సహకరిస్తుందండి. అందువల్ల సెల్స్ గ్రోత్ అనేది బాగుంటుందండి, స్కిన్ కూడా స్మూత్గా మంచి గ్లోతో ఉంటుందండి. కాఫీ అనేది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చర్మం ఎక్కడన్నా ఉబ్బినట్టుగా ఉన్నా దాన్ని తగ్గిస్తుందండి. అమేజింగ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మనం ఈ ప్యాక్తో కనుక స్క్రబ్ చేసుకుంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని పోగొడుతుంది. ఇది స్కిన్ మీద ఈ కాఫీ ఏంటంటే మన స్కిన్ని టైట్నింగ్ చేస్తుందండి. స్కిన్ అనేది మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ అనేది కంపల్సరిగా వేసుకోండి. ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ కానివ్వండి, స్కిన్ ట్యాన్ని తొలగిస్తుందండి. ఇది రాస్తే ఏంటంటే నల్లటి ముఖం కూడా తెల్లగా మారిపోతుందండి, ముఖం అనేది కాంతివంతంగా మారుతుంది, స్కిన్ కలర్ని ఎఫెక్టివ్ చేస్తుందండి, ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన చర్మ రంగు అనేది క్లియర్గా మార్చడంలో చాలా హెల్ప్ చేస్తుందండి. ది బెస్ట్ కాఫీ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు అండి. ఇదేంటంటే నేచురల్ ప్యాక్ అండి. ఇది మనం ఇంట్లోనే మనం తయారు చేసుకుంటాం కాబట్టి మన స్కిన్కి అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది. మీరు వీక్లీ 2 టైమ్స్ అలా మరి వేసుకున్నారంటే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి, మన స్కిన్ కలర్ అనేది చాలా గ్లో అవుతుందండి, రెట్టింపు అవుతుందని నేను ఇక్కడ మీకు అప్లై చేసి చూపిస్తున్నానండి. వీక్లీ 2 టైమ్స్ అలా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫ్రెండ్, మన స్కిన్పై ఎలాంటి హార్షెస్ అనేది ఉండదండి. ఈ ప్యాక్ ఏంటంటే నేచురల్గా యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను. మన స్కిన్ మీద కానీ ఎట్లాంటి నల్లటి వలయాలు కానివ్వండి, ప్యాచెస్ కానివ్వండి, డెడ్ సెల్స్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, ఏదన్నా కూడా మన స్కిన్ అనేది రిమూవ్ చేస్తుందండి ఈ ప్యాక్ అనేది. ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుందండి, మన స్కిన్ అనేది అందంగా తెల్లగా మార్చుకోవడానికి కాఫీ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ మనం తేనె ఏంటంటే చర్మ కణాలని టైట్ చేస్తుందండి, చర్మం అనేది స్మూత్గా మారుస్తుందండి. ఈ హనీ అనేది స్కిన్ అనేది మనం మ్యాజిక్ చేస్తుందండి, మన స్కిన్ ఏంటంటే ఇంప్రూవ్ అవుతుందండి, మంచి కలర్ అనేది. తేనె ఏంటంటే తేమ నిలుపుతుందండి. పాలు ఏంటంటే స్కిన్ అనేది డ్రై కాకుండా చేస్తుందండి, మన స్కిన్ లోపల ఉన్నటువంటి చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుందండి, చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. ఇలా గనక మీరు ఈ పేస్ట్ ముఖానికి పట్టించి ఒక 5 నిమిషాల తర్వాత సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేస్తుందండి. ఇలా 2 సార్లు చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి. ఏంటంటే పార్టీ
పార్టీకి ఫంక్షన్కి వెళ్ళే 10 నిమిషాల ముందు కనుక ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే మీ ముఖం అనేది తెల్లంగా అందంగా మెరిసిపోతుందండి. ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ ప్యాక్ అనేది యూజ్ చేసుకోండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ మనం ఏంటంటే వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మనం న్యాచురల్గానే మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. దీని ఫేస్ ప్యాక్ అనేది మీరు థిక్గా లేయర్లాగా వేసుకోండి, లైట్గా వేసుకున్నామంటే మన స్కిన్ మీద అనేది ఎఫెక్టివ్గా పనిచేయదండి. ఫ్రెండ్స్ మీరు ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత మీరు ఎలాంటి సోప్ అనేది పెట్టకూడదండి. ఇదేంటంటే జిడ్డును తొలగిస్తుందండి, మన స్కిన్ అనేది మెరిసేలా చేస్తుందండి, ముడతలు వృద్ధాపిచారం నివారిస్తుందండి, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయవచ్చండి, మొటిమల్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్యాక్ని మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా వర్కౌట్ అవుతుందండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో మీరు కలుసుకుందాము. మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్